హాయ్ హలో, వెల్కమ్ టు వే వ్యూ ఛానల్. ఈరోజు అయితే మనం ఉమ్మడి వరిపాలెం అనే గ్రామాన్ని అయితే దర్శిద్దాం. ఈ గ్రామం ఎక్కడుందంటే పెరవలిగి బెండలం ముక్కామల తర్వాత ఉంది ఫ్రెండ్స్. ఈ గ్రామం ఈ ముక్కామల గ్రామం తర్వాత, ముక్కామల నుంచి రోడ్ ఇది స్ట్రైట్ రోడ్ ఒకసారి మనం ముక్కామల వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ రోడ్లో అయితే కొత్తగా వేశారు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ అన్నాం కదా, ఆ రోడ్ ఇలా స్ట్రైట్గా ఉంది. ఈ గ్రామం అంతా పచ్చని పొలాలతో, అంత గ్రీన్ శాండరీ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక కాలువ పక్కన ఉంది గ్రామం. ఇంకా చెప్పాలంటే లంక గ్రామానికి దగ్గరలో ఉంది. మనం వెళ్తున్న రోడ్డు దాటిన తర్వాత ఇటు సైడ్కి చూస్తే మనం ఒక పెద్ద, దాని పేరు ఏమంటారంటే ఏటుగొట్టు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఏటుగొట్టు దాటిన తర్వాత ఉన్నదే లంక. లంక ప్రక్కన ఉన్న గ్రామం ఇది. ఇక్కడున్న చెట్లు అయితే ఎందుకు ఎక్కువ పెరుగుతాయంటే కాలువ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నీరు ఎక్కువ సర్ఫ్ రావడం వల్ల ఇక్కడ ఉన్న బాగా హైలైట్ అయింది ఫ్రెండ్స్. ఇదే మనం చూస్తున్న ఎక్కువ పెద్దగా గ్రామం అయితే ఏమి ఉండదు. చెప్పాలంటే ఒక పెద్ద స్ట్రీట్ ఉంటుంది, దాని తర్వాత చిన్న స్ట్రీట్ ఒకటి ఉంటుంది. ఈ గ్రామంలో ఈ వీధిలో చూస్తున్నాం మనం ఎప్పుడో పురాతన కాలం పూర్వకాలం నాటి పెంకుటిళ్ళు అయితే మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే ఇది బాగా పాపులర్ ఫ్రెండ్స్. ఎందుకంటే పురాతన ఇళ్ళు ఏమీ పడగొట్టకుండా వాటి సాంప్రదాయాన్ని అలాంటివి అన్నీ కాపాడుకుంటూ వస్తున్నారు. మనం చెప్పాను కదా నేను, ఇది కాలువ దగ్గరలో ఉందన్నాం కదా, ఈ పక్కనే ఫ్రెండ్స్. ఈ చెట్లు వరుసనే ఉన్నాయి కదా, చెట్లు పక్కన ఉన్నదంతా కాలువ. జస్ట్ ఇంక ఇక్కడతో ఈ ఊరైతే ఎండ్ అవుతుంది కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఇంకా ఏంటంటే పశువులు పెంచుకుంటారు ఫ్రెండ్స్ ఎక్కువ. ఎందుకంటే గేదెలని ఆవుల్ని పెంచుతారు, ఎందుకంటే స్వచ్ఛమైన పాలు కోసం. పాలు ఏం చేస్తారంటే కొంతమందికి అమ్ముతారు, కొన్ని గ్రామాల వాళ్ళకి కానీ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి కానీ పట్టుకెళ్తూ ఉంటారు ఇక్కడి నుంచి. చెప్పాను ఫ్రెండ్స్, ఇందాక అక్కడతో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇందాక రౌండ్ తిరిగిన కాడి నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ పెద్దగా. ఈ పక్కన మన రోడ్డు పక్కన ఉన్నదంతా ఇటు సైడ్ అయితే ఇల్లులు ఉన్నాయి, ఇంకో సైడ్ అయితే చెట్లు ఎక్కువకున్నాయి కదా, ఆ చెట్లు పక్కనే కాలువ. అన్నీ పూర్వకాలం నాటి నుంచి ఉన్నాయన్నీ మనం ఈ గ్రామంలో చూస్తాం. ఈ రోడ్లలోకి అయితే పెద్ద వెహికల్స్ అయితే లారీలు కానీ అలాంటివి రావాలంటే చాలా కష్టం. ఒకసారి వీటిని చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి తప్పకుండా. ఇది ఫ్రెండ్స్ ఉమ్మడివారిపాలెం గ్రామం. ఈ గ్రామాన్ని అయితే మొత్తాన్ని అయితే మనం చూసేసాం. మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే కొన్ని క్లిప్స్ అయితే చూద్దాం. ఈ గ్రామంలో ఉన్న పొలాలు అవి కూడా తీసిన వీడియో కూడా మనం చూద్దాం. ఈ వీడియో తీయడానికి అయితే నేను నా ఫ్రెండ్ దీవెన్ కుమార్ అయితే వచ్చాం. ఈ వీడియో నన్ను కూడా తీ వీడియోలో పెట్టన్నాడని అయితే వీడియో తీసాను. మీరు ఎక్కడి నుంచి అయితే ఈ వీడియోని చూస్తున్నారో మీ ప్రాంతాన్ని మీ గ్రామాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఎక్కడి దాకా అయితే రీచ్ అవుతుందో కంపల్సరీ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, సీ యూ, టాటా.